వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ప్రజలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ప్రతిపక్షాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కాస్తంత ఇబ్బందికరంగా ఉందా? ఒక పక్క కోర్టు నుంచి ఎదురు దెబ్బలు తప్పట్లేదు, మరొక పక్క ప్రతిపక్షాలు సంధిస్తున్న విమర్శలకు ఆరోపణలకు సరైన సమాధానం దొరకట్లేదు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుద్దని అనుకున్న ఆగస్టు 15, కానీ అది కూడా వాయిదా పడింది. ఇటువంటి ఓవరాల్గా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముందుగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ గురించి చూసుకుంటే గనక ఆశ పెట్టారు ప్రజలకి. వరుసగా ఇప్పుడు 3 సార్లు వాయిదా పడింది. గతంలో కూడా ఒక డిబేట్ లో మనం మాట్లాడుకున్నాం, లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 ఇచ్చే అవకాశంలో ఉన్నాయని మీరే చెప్పారు ప్రజల సాక్షిగా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాయిదా అంటున్నారు. అసలు నిజంగా పట్టాలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఎందుకు ఇన్ని వాయిదాలు పడుతున్నాయి? తప్పు మీద అడ్డుకుంటున్న ప్రతిపక్షాందుగా ఒక క్లారిటీ అయితే రావాలి ఇవాళ. ముందుగా పీడీటీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. శేఖర్ గారు, మీరు అన్న దాంట్లో నిజంగా కానీ మనం చేయకూడదు అని అనుకుంటే, అసలు ఇళ్ల పట్టాలకు సంబంధించి భూసేకరణ చేయము, దానికి సంబంధించి లేఅవుట్లు వేయము, దానికి సంబంధించి మట్టి తోలించి వాటికి సంబంధించి ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉండదు కదా. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి, మేము ఏదైతే మొట్టమొదటిగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటే, అది ఇప్పుడు 30 లక్షలు అయింది ఇళ్ల పట్టాలు. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆలోచనతో ఎక్కడైతే రోడ్డుకి గ్రామాల్లో అవ్వచ్చు, పట్టణాల్లో అవ్వచ్చు, ఆ నివాసానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ భూములు గుర్తించడం, ప్రభుత్వ భూమి దొరకని దగ్గర రైతుల దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ రేటుకి వాళ్ళ దగ్గర భూములు కొనుగోలు చేయడం, అంటే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అదనంగా డబుల్ రేట్లు చెల్లించి వాళ్ళ దగ్గర భూములు తీసుకుని, అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ భూములు ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇచ్చేటట్టుగా తీసుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే, మేము ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అడ్డుపడటానికి సైంధవులు లాగా సైంధవుడి పాత్ర పోషించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పనికి మాలిని వెధవల చేత కోర్టుల్లో కేసులు వేయించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 15 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం. పేదల కిళ్ళ పట్టాల దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు, పేదలకు ఇంగ్లీష్ మీడియం దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు, ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనే దాని మీద వాళ్ళు అడ్డుకుంటారు. మేము ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడాలన్నటువంటి ఒక కుట్ర గడిచిన 15 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. దీన్ని దేశవ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఇంతమటికి ఎక్కడా లేదు. ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు ఉండకూడదు. ఇళ్ల పట్టాలు ఇవ్వటంతో పాటుగా అక్క చెల్లెములకు రిజిస్ట్రేషన్ చేయించి అదే విధంగా ఇల్లు కూడా కట్టించాలనే ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉంటే, గడిచిన 3 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఏదో ఒక విధంగా అమరావతి ప్రాంతంలో భూములు ఇస్తారంటే కోర్టులకు వెళ్తారు, కాకినాడలో భూములు ఇస్తారంటే కోర్టులకు వెళ్తారు, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తాము, అంటే దాని మీద కోర్టుకు వెళ్తారు. ఇలా రకరకాలుగా కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా మేము కూడా న్యాయస్థానాలు అంటే మాకు గౌరవం, న్యాయస్థానాలకు అనుగుణంగానే మేము కూడా ఇచ్చే తీర్పులకు అనుగుణంగానే వెళ్ళాలి కాబట్టి న్యాయస్థానాలు ఈలో ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ వాయిదా వేయటం జరిగింది తప్ప ఆల్రెడీ పూర్తిగా అయిపోయినాయి. అందరికీ భూసేకరణ అయిపోయింది, దానికి సంబంధించి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఫ్లాట్ అనేది అయిపోయింది, అన్ని అయిపోయినాయి, భూసేకరణ అయిపోయింది, జియో ట్యాగింగ్ అయిపోయింది, ఫోటోలు కూడా పెట్టేసుకున్నారు సోషల్ మీడియాలో, విస్తరణలో అన్ని వడ్డించేసి ముద్ద నోట్లో పెట్టట్లేదు. నేను అదే అంటున్నా, వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ముద్దని అడ్డుకుంటుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది కదా, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరకరం ఏంటి? 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ 30 లక్షల కుటుంబాలు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఓటు బ్యాంక్ దెబ్బతినేది కాబట్టి ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అనుకున్నదైతే సాధించి తీరుతాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం 3 రోజుల్లో 3 నెలల్లో లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చి మాత్రం తీరుతాం. న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆల్రెడీ మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా
మొన్న ఏదైతే హరితహారం ఓపెనింగ్ రోజు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం రోజు కూడా చెప్పారు, అన్ని గంటే సక్రమంగా సుప్రీంకోర్టులో కానీ తొందరగా దాని మీద తీర్పు వస్తే ఆగస్టు 15వ తారీఖు ఇస్తామని చెప్పారు, కానీ రాలేదు. ఇంకా దాంట్లో ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఆ తీర్పు రాకుండా ఎల్ల పట్టాలు పంచడం అనేది కోర్టు ధిక్కరణ అయింది కాబట్టి దానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. దాంట్లో మేము ఏ కార్యక్రమం శ్రీకారం చుట్టినా మేము చెప్పినటువంటి హామీలను తూచా తప్పకుండా వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే మేము ఏ విధంగా నెరవేర్చాం మీరు అందరూ చూశారు. మేము వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే మీకు ఆ స్టేడియంలోనే ఆయన 2250 రూపాయలు పింఛన్ హామీతో మొదలుపెట్టి తెల్లారే ఆ పింఛన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. బట్ న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి వ్యక్తుల గురించి, ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి చేష్టల గురించి, ఎందుకైతే వాళ్ళు అడ్డుపడుతున్నారో, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఏ విధంగా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. 30 లక్షల మంది పేదల ఉసురు వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకుంటారని మాత్రం చెప్తాను. ఒక నిమిషం, మీ ఏడాది పాలనలో మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టోలో నవరత్నాలు ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేశారనే రికార్డు మీరే సాధించుకున్నారు, కానీ వాటన్నిటికంటే అది అతి పెద్ద అతి బృహత్తరమైన కార్యక్రమం ఇది, కానీ ఇదే అడ్డుపడడం, ఒక అడ్డుపడుతున్నారు ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే, ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర అయిపోతుంది, 2020లోనైనా ఆ ప్రజలకి వాళ్ళ చేతికి అర్హులైన వాళ్ళకి ఆ పట్టాలు వెళ్తాయి అనుకోవచ్చా, లేదంటే ఇంక ఈ సంవత్సరం ఇలాగ ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనా? ప్రజలకు మీరు చెప్పేదేంటి సార్? ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు శేఖర్ గారు, ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం మేము 4 ఏళ్లలో పూర్తిగా వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కూడా చేసి ఇస్తామని చెప్పాను. దానికి సంబంధించి ఇళ్ల నమూనాను కూడా ఆల్రెడీ మీ PDTVలోనే మీరు వెళ్ళి దాన్ని ఆల్రెడీ రికార్డ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఇళ్ల నమూనా ఎలా ఉంటుంది, ఆ ఇళ్లలో ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, ఆ రూమ్స్ అన్ని కూడా మీరు ఒకసారి మీ ఛానల్లో నేను కూడా చూశాను. మీరు వెళ్ళి పూర్తిగా దాన్ని తాడేపల్లిలో వెళ్ళి అది మొత్తం రికార్డ్ చేసుకొని మీరు ప్లే చేశారు. సో మీ ఇల్లు కూడా ఎలా ఉండాలి, ఆ ఇల్లు ఎలా రూపొందించాలని కూడా ఒక ప్రణాళిక తీసేసుకొని దీనికోసం ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల సంథింగ్, 6000 7000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దీనికోసం ఖర్చు చేసి ఇళ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్లు కొని ఆల్రెడీ జియో ట్యాగింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు దాన్ని ఇవ్వటం న్యాయ ధిక్కారణ అయింది కాబట్టి మళ్ళీ కోర్టుల్లో మళ్ళీ చుట్టూతో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి పంచుదాం అనే కార్యక్రమంతో దాన్ని ఆపడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మేము ఇవ్వకూడదనే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారి లాగా చివరి 2 నెలల్లో పింఛన్లు పెంచడం, చివరి 3 నెలలప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టడం, చివరి నెలల్లో పసుపు కుంకుమ వేయడం లాంటి రాజకీయ కార్యక్రమాలు చేసేవాళ్ళం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి మేము ముందు నుంచి గెలిచిన మొదటి రోజు నుంచే చేసుకుంటా వెళ్తా ఉన్నాం. మాకు ప్రజలు ముఖ్యం, ఆ ప్రజలు బాగుంటాం ముఖ్యం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది మా ఆశయం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీరు అన్నట్టుగా 2 నెలలు లేట్ అవ్వచ్చేవో కానీ ఖచ్చితంగా అయితే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం. దాన్ని మేము న్యాయస్థానాల్లో ఏ విధంగా దాన్ని మేము చెప్పాలో చెప్పి న్యాయస్థానాలకు సంబంధించి దాని న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగా మేము పేదలకు ఇళ్ల పట్టాలు పంచుతామని మాత్రం చెప్తాం. దసరాకి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, దసరా రోజుకి ఏమైనా పట్టాలు అందుకునే అవకాశం ఉందా, ప్రజలు ఆలోచించుకోవచ్చా? సరే, యాక్చువల్గా ఉగాది సమయానికి మేము 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ముందే శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి మేము డిసెంబరు నవంబర్ నుంచే కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైతే అప్పుడు ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమానికి దానికి సంబంధించి చూసుకున్నప్పుడు కరోనా అనేది వచ్చింది, దాని తర్వాత ఎలక్షన్స్ కోడ్ రావటం, ఎలక్షన్స్ని వాయిదా వేయించటం, దాని తర్వాత ఏదైతే కోడ్ను కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎత్తేయటం, తర్వాత కరోనా వచ్చింది కాబట్టి ఈ సమయంలో ఇంకొంత ఎక్కువ కూడా అప్లికేషన్స్ మా దగ్గరకు రావటం, అంటే మేము 25 లక్షలు అనుకుంటే దాదాపుగా ఇంకొక 5 లక్షలకు పైగా కూడా అప్లికేషన్లు రోజు వస్తూ ఉంటే అందరికీ ఒకేసారి చేద్దాం అనే దాంట్లో అలా మేము ఇంకొంత భూసేకరణ చేసి వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు మధ్యలో న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని అడ్డుపడాలనే కార్యక్రమం చేశారు. ఆ న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడాలనే కార్యక్రమం చేయడం వల్ల మీరు అన్నట్టుగా మార్చిలో అనుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఆగస్టుకు కూడా పూర్తి కాలేదు. ఖచ్చితంగా దసరా అక్టోబర్ సమయం లోపే, అంటే గాంధీ జయంతికి లోపే ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని నమ్మకంగా చెప్తా ఉన్నాం. రైట్ సార్, ఓకే. నెక్స్ట్, వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేయూత పేరుతో మీరు చాలా అద్భుతంగా నిన్న కార్యక్రమం మొదలుపెట్టారు. 18,700 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో పడిపోయి ఆల్రెడీ 4 ఏళ్ళ పాటు ఇస్తానని. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ఒక ఆరోపణ ప్రజల్లో కూడా నిజంగా ఒక అయోమయం సృష్టించింది. ఎన్నికలకు ముందు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు 3000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అడ్డంగా మోసం చేశారు అనేది తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంతి గారు చేసిన ఆరోపణ. ఎలా స్పందిస్తారు దీనికి? నిజంగా మోసం చేశారా, 3000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 18,700 చేతిలో పెడుతున్నారా, ఏడాదికి నెలకు 3000 ఇస్తానని చెప్పి? జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాళ్ళకి ఆల్రెడీ అసెంబ్లీలో ప్రొజెక్టర్లో వేసి మరీ వాళ్ళకి అక్కడే బుద్ధి చెప్పే కార్యక్రమం చేశారు. అయినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాన్ని పదే పదే చెప్పేసి నిజం చేయాలనే కార్యక్రమం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎన్నికల కంటే ముందు పాదయాత్ర జరిగే సమయంలో ఏదైతే మీటింగ్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పింఛన్ ఆ రోజు 1000 రూపాయలు ఉన్నమాట. వాస్తవం 1000 రూపాయలు చొప్పున 12000 రూపాయలు ఇస్తానని చెప్పి నెల నెల 1000 రూపాయలు చెప్పిన అని చెప్పిన మాట వాస్తవం. కానీ దాని తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే పచ్చ మీడియా ఏ విధంగా టీవీ డిబేట్లు పెట్టి 45 ఏళ్లకే ముసలాళ్ళు అయిపోయారా, 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి అవమానిస్తారా అని చెప్పి వెటకారాలు చేసి చాలా దారుణంగా ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద సమగ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెటకారాలు చేస్తున్నారు. దీని మీద వీళ్ళకి 12000 రూపాయలు కాదు, ఏదైతే 18500 రూపాయలు ఏదైతే సంవత్సరం ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి దానికి వైఎస్ఆర్ చేయూత్ అని పేరు పెట్టారు. అది కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోని చాలా మీటింగ్లో చెప్పారు, నేను ఇలా మీకు పింఛన్ రూపంలో ఇద్దామని అనుకుంటే దీన్ని వెటకారం చేశారు, దీన్ని మీకు చేయూత రూపంలో ఒకేసారిగా నేను ఇస్తే మీకు దీన్ని దేనొక చిన్న చిన్న ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికో ఏదన్నా పెట్టుకోవడానికో పెట్టుబడికి సంబంధించి మీకు ఉపయోగపడతాయి, ఆదుకోవాలనే లక్ష్యంతో దాన్ని చేస్తా. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలకి ఈరోజు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు కనుక 60 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా పింఛన్ అనేది వచ్చింది కాబట్టి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు ఒకేసారి నేను అకౌంట్ లో పడితే ఈరోజు మా వేమూరు నియోజకవర్గం చూసుకుంటేనే దాదాపుగా 23 కోట్ల రూపాయలు నిన్న మా 5 మండలాలకు సంబంధించి నిన్న అకౌంట్ లో డబ్బులు పడి ఇలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 23 లక్షల 22 లక్షల మంది కలుపుతాం ఈరోజు ఇచ్చిన కార్యక్రమం. ఇంత చేస్తా ఉంటే ప్రధాన్ని రాజకీయ విమర్శ చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది అంటే వాళ్ళు ఒకటి ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, మీరు అన్నారు ఇప్పుడు పింఛన్ రూపంలో ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముందుగానే, తర్వాత మార్చారు అంటున్నారు. ఇప్పుడు అదే పాయింట్ రేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ, పింఛన్ రూపంలో అంటే మీరు ఇచ్చింది 3000 రూపాయలు, అలా చూసుకుంటే 36000 ఇవ్వాలి కదా 12 నెలలకి, అది వాళ్ళు చెప్తున్న లెక్క. మీరు ఇచ్చింది 18700 అలా అంటే సగాన సగం పోయినట్టు కదా అనేది. మేము ఆ రోజు చెప్పాము ఏమని చెప్పి, ఆ రోజు 1000 రూపాయలు ఉన్న కార్యక్రమం 12000 రూపాయలు నెల నెల 1000 రూపాయలు చొప్పున వాళ్ళని ఆదుకునే కార్యక్రమం. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకేమో పింఛన్ అనేది ఆ రోజు 2000 రూపాయలు మేము ముందు పెంచుతానని చెప్పేది, 1000 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 రూపాయలు చేస్తామని చెప్పాము. అది ఎక్కడ 60 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళకి ఆ రోజు పింఛన్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వచ్చేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మేము ఆ వయసును 65 నుంచి 60కి తగ్గించాం, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకేమో 2000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాం, దాని తర్వాత 2000 నుంచి 3000 రూపాయలకి పెంచుకుంటా పోతామని చెప్పి దాని చివరిలో మనం అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చిన తర్వాత. అదే విధంగా ఉన్నప్పుడు 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 1000 రూపాయలు అనేది ఇస్తా ఉన్నాం, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 45 సంవత్సరాలకి ఒకే విధంగా చెప్పలేదు మేము. ఒకే విధంగా మీరు అన్నట్టు చెప్పుంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ నెలకి ఎంత ఇస్తామని చెప్పేవాళ్ళం కదా, అప్పుడు 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి పింఛన్కి వీళ్ళకి తేడా ఉండదు కదా. సో మేము చెప్పింది ఏంటంటే 45 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఆ రోజు, అంటే 12000 రూపాయలు. కానీ మేము ఈరోజు అదనంగా ఇచ్చాం, దీన్ని కూడా విమర్శలు చేశాట, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నా తినవద్దని తెలుగుదేశం వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మేము ఈరోజు వాళ్ళని పెద్ద ఎత్తున ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళని చెప్పులు తీసుకొని తన్నే పరిస్థితి కనపడతా ఉంది, అందుకని వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఆఖరికి ఏదైతే ప్రెస్ మీట్లలోనో ఎక్కడో డిబేట్లో కూర్చొని మాట్లాడటం తప్ప, విమర్శించాలని విమర్శించడం తప్ప దీంట్లో ఎక్కడ తప్పు చేశారంటే చెప్పండి. ఇంతమందికి ఇంత పెద్ద ఎత్తున ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఓ పక్క దేశం కాదు ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంటే మీరేం చేశారండి, మీరు ఎంతమందికి ఇచ్చారు, మీరు ఏమైనా రూపాయి ఇచ్చారు ఒక చెప్పండి. పింఛను 1000 రూపాయలు మీరు చేసింది, ఆ 1000 రూపాయలు ఎవరైనా సక్రమంగా మీరు ఇచ్చారా, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువకులను మోసం చేసి చివరి 2 నెలల్లో ఉన్నప్పుడు 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఏంది మీరు చేసింది. రైతు రుణాలు మాఫీ చేస్తాను, ఎవరికైనా ఒక్కరికి చేశారు రైతు రుణాలు, కనీసం ఒక్కరికైనా పూర్తిగా వడ్డీ అయినా మాఫీ అయిందా, ఏమీ చేయకుండా మీరు 2014 నుంచి 2018 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తేనే కదా ఈరోజు మిమ్మల్ని హైదరాబాద్ పరిగెత్తించి తన్నిచ్చింది ప్రజలు. అయినా కూడా ఇంకా సిగ్గులేకుండా విమర్శలు చేస్తా ఉంటే ఆ అనితా కన్నా బుద్ధి ఉండాలి కదా, చదువుకుందామా, కనీసం ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా, ప్రధాన్ని విమర్శలు చేస్తే ఎట్లా మా అంత, ఇప్పటికైనా కొంతకైనా బుద్ధి తెచ్చుకో, తెలుగుదేశం పార్టీలో ఉంటే నీకు ఆ ఉన్న కాస్త మైండ్ కూడా పోతున్నట్టుంది, ఇప్పటికైనా వాస్తవాలను ఆలోచించుకో,
నువ్వు నువ్వు ఒక మహిళవి, ఈరోజు మహిళలను ఆదుకోవాలనే ఆలోచనతో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలకు ఈరోజు ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద మొత్తంలో ఈరోజు ఒకేసారి అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం చేసి వాళ్ళకు చేయూతగా ఒక తమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ నిలబడితే ఈరోజు మీరు విమర్శిస్తా ఉన్నారంటే ఇంకా మీరు దేన్నైనా విమర్శిస్తారు, మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడటమే టైం వేస్తారు మాత్రం చెప్తాను. ఈ వారంలో మీకు కోర్టు నుంచి తగిలిన మరొక ఎదురు దెబ్బ ఉద్యోగుల జీతాల కోతలకు సంబంధించి. ఓకే, 40% అనో 20% 10% ఇలా గ్రేడుల వారీగా కోతలు విధించారు. ఒక రిటైర్డ్ జడ్జి దాని మీద మీరు చేసిన దాని మీద పిటిషన్ వేయడం, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆ కోతలు విధించిన సొమ్మును 2 నెలల్లోగా ఇవ్వాలి 12% వడ్డీతో అనేది కోర్టు తీర్పు. ఎందుకు జరిగింది అంటే బడ్జెట్ లోటు బడ్జెట్ వల్ల లేదంటే ఖజానా ఖాళీ అవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు దాన్ని కోర్టు తప్పు పట్టింది. ఎక్కడ జరిగింది లోపం? ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఏం చేయబోతున్నారు దాని మీద? సార్, నేను ఒకటి ఫ్రాంక్ గా మనందరికీ తెలుసు, మార్చి నెలలో ఏదైతే లాక్డౌన్ పెట్టారో ఆ జనతా కర్ఫ్యూతో కంటిన్యూగా లాక్డౌన్ పెట్టినప్పుడు ఏదైతే శాలరీలకు సంబంధించి మార్చి నెల జీతాలు, ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అయితే మే నెల జూన్ నెల జీతాల్లో కూడా కోత విధించినటువంటి పరిస్థితి మీరు దేశవ్యాప్తంగా చూశారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోత కాదండి, అది మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించి ఏదైతే మేము దాన్ని వాయిదా వేయటం జరిగింది. 50% ఏదైతే ఇచ్చి సగం జీతం అనేది మేము వాయిదా వేయటం జరిగింది. మేము కోత విధించాల, వాయిదా వేసాం. ఆ వాయిదా వేస్తే ఈరోజు ఎవరో ఒక అతను సంథింగ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎవరో కోర్టులో కేసు వేస్తే దాన్ని 12% వడ్డీతో సహా అదనంగా చెల్లించమంటే నాకు ఒకటే గుర్తొస్తా ఉంది, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదో 1982లో బొబ్బిలి పులి అని ఒక సినిమా వచ్చింది. ఆ బొబ్బిలి పులి సినిమాలో ఆయన ఒకటి చెప్తాడు, కోర్టుకి తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థానాల్లో న్యాయం జరిగేది ఎక్కడ ఎవరాను అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానాల్లో ఈరోజు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు చర్చించుకునే విధంగా ఈరోజు న్యాయస్థానాల తీర్పులు ఉంటా ఉన్నాయంటే, పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కరోనా కారణంగా జీతాలను కట్ చేస్తే అదే అక్కడ హైకోర్టు, కేరళ హైకోర్టు దాన్ని ఓకే చేసింది మొన్న మే 5, 2020 అంటే మేలో మొన్న వచ్చినటువంటి తీర్పు. కరోనా కారణంగా కేరళలో జీతాలు కట్ చేయడం అనేది సరైన నిర్ణయం అని చెప్పి కేరళలో తీర్పిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో మీరు 12% అదనంగా వడ్డీతో సహా చెల్లించమని తీర్పులు ఇస్తా ఉన్నాయంటే మీరే చెబుతారు, మీరేం దివాలా తీశారా, భూములు అమ్ముతారా అని చెప్పి బిల్డ్ ఏపీ పేరుతో చేస్తే మీరే వ్యాఖ్యానాలు చేస్తారు. ఇక్కడేమో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి, కానీ మేము జీతాలని కేవలం ఏదైతే 50% జీతాలని వాయిదా మాత్రమే వేసాం, 50% జీతాలను సకాలంలోనే ఆ మే జూన్ అది మార్చి ఏప్రిల్ నెలలో ఇస్తే ఈరోజు న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి తీర్పులు చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. శేఖర్ గారు, ఒక పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఏంటి తీర్పులు, అసలు ఎందుకు ఇలా తీర్పులు వస్తా ఉన్నాయి? ఆ ప్రభుత్వానికి ఏది చేసినా ప్రభుత్వం న్యాయస్థానాలకు నచ్చట్లేదా, అంటే న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులకు నచ్చట్లేదా? మేము ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తా ఉంటే అసలు ఒక కార్యక్రమాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేస్తా ఉంటే రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామ్యం ఏంటి, ఇంకా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రికి ఇంకా ఎక్కడ విలువ ఉంటుంది? ప్రతిదాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే కోర్టుకి ఒక తీర్ప, మన రాష్ట్రంలోనే ఈ విధంగా తీర్పులు వస్తా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎక్కడ రావట్లా. ఓకే, తీర్పులను గౌరవించాలి మనం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా. గౌరవిస్తుంటేనే కదా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలి అనేది వాయిదా వేయాల్సి వచ్చింది. న్యాయస్థానాన్ని గౌరవించడం బట్టే కదా ఇంగ్లీష్ మీడియం విద్య అనే దానికోసం కోర్టులు చుట్టూతో తిరగాల్సి వచ్చింది. న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే కదా 3 రాజధానుల అంశం ఇంకా లేట్ అయింది. మేము పేదలకి ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునేటటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి న్యాయస్థానాలకు వెళ్ళి మేము పోరాడతాం, మాకు న్యాయస్థానమే దేవాలయం, న్యాయస్థానాల్లోనే మేము తేల్చుకుంటాం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్నగాక మనం వచ్చినటువంటి ఒక ఛానల్ TDP5 అనే ఒక ఛానల్ ఒకటి ఉంది, ఆ ఛానల్లో డైరెక్ట్ గా జడ్జిలే మాజీ జడ్జి అయిన ఆయన చెప్తున్నారు డైరెక్ట్ గా 14వ తారీఖు స్టేటస్ కో ఇంకా పొడిగిస్తారు అని చెప్పి ఓపెన్ గా రేపు వచ్చే తీర్పుని ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఏం జరుగుతుందనేది సామాన్య మానవులతో సహా చదువుకొని ప్రతి ఒక్కరికి కూడా చదువుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతా ఉంది. మేము న్యాయస్థానాలను కించపరచట్లా, న్యాయమూర్తుల్ని కించపరచట్లా. మళ్ళీ మీరు న్యాయమూర్తులు అన్నారు, న్యాయస్థానాలు అన్నారంటే మాకు న్యాయస్థానాలు అంటే
గౌరవం ఉంది కాబట్టే ఈ రోజు మేము ఏం చేసినా మీరు అడ్డుకుంటున్నా కూడా అదే న్యాయస్థానంలో పై స్థాయికి పోరాటాలు చేయడమే అంతే. మీరు తీసుకునే నిర్ణయాలు న్యాయసమ్మతంగా మీకు అనిపిస్తే న్యాయబద్ధంగా పోరాటాలు చేయాలి తప్ప న్యాయబద్ధంగానే పోరాడుతా ఉన్నాం. ఇదే న్యాయస్థానాలకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హోటల్లో కెళ్ళింది కనపడలేదు. ఇదే న్యాయస్థానాలకి ఏమీ కనపడలేదంటే అదేదో సినిమాలో న్యాయానికి చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అన్నట్టుగా ఇవన్నీ మనం ఇంకా డిస్కషన్ చేసుకుంటా పోతే అది కాదు అది కాదు. ఓకే, ఇప్పుడు మూడు జిల్లాలు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీని తాజాగా నిన్న బోండా ఉమా గారు ఒక ప్రశ్న సంధించారు మీకు. 13 జిల్లాలు అసలు జిల్లాల వారీగా మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి, తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేసి 13 జిల్లాలను అభివృద్ధి చేద్దరు కానీ అనేది. అసలు ఈ ఏడాదిన్నర కాలంలో అసలు జిల్లాల వారీగా మీరు ఏ అభివృద్ధి చేయలేదా, మీరు చెప్పే సమాధానం ఏంటి? నేను స్ట్రైట్గా బోండా ఉమాని అడుగుతున్నా, నీ విజయవాడ కాన్స్టిట్యున్సీలోనే చర్చకి నేను వస్తా, నీ విజయవాడలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, నీ 5 ఏళ్ల టర్మ్లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు, రాష్ట్రం మొత్తం ఎందుకు 175 నియోజకవర్గాలు, నీ ఒక్క నియోజకవర్గాన్ని తీసుకుందాం, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావా, లేదంటే నీ ఎంతమంది ల్యాండ్లు కబ్జా చేసావా, బహిరంగ చర్చకు నేను వస్తా, లేదంటే నీ చెంచాలను ఏమన్నా రమ్మను, అక్కడే బాగుంటుండదు. ఊరకు ప్రెస్ మీట్లోకి వచ్చి ఏమి అభివృద్ధి చేశారంటే అభివృద్ధి అంటే ఏందని అడుగుతున్నాను నేను. అభివృద్ధి అంటే ఏంది? ఇదిగో మీరు 5 సంవత్సరాల్లో మీకు సంబంధించి 19,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి సమ్మిట్ల పేరుతో మీరు చేసిన షో 2014, 2015, 2016, 2017, 2018లో మీరు 733 MOUలు కుదుర్చుకున్నామని చెప్పి ఏదైతే 126,512 కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చినాయని చెప్తే మీకు దాంట్లో వచ్చింది 32,000 కోట్లు. మీరు కుదుర్చుకున్నటువంటి MOUలు 19,60,000 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు MOUలు కుదుర్చుకున్నారని చెప్పి డాబు చెప్పి ఏ ఒక్కడికన్నా మీరు ఉద్యోగం ఇచ్చారని అడుగుతా ఉన్నాం. సిగ్గట్ట లేదు మాట్లాడటానికి. మేము వచ్చిన 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు, దాంట్లో 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాదు అభివృద్ధి అంటే, సచివాలయాల వ్యవస్థను క్రియేట్ చేసి మీరు నిరుద్యోగ ప్రతిగా ముష్టేస్తే మేము ఈరోజు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఈరోజు మేము 266,000 మంది వాలంటీర్లని ఏర్పాటు చేసి గౌరవ వేతన ఇస్తున్నాం. ఇది కాదా? ఇంకేం కావాలి మీకు? మేము చెప్తాను రికార్డులు. ఏదైతే మేము వచ్చిన సంవత్సర కాలంలో 34,322 మందికి ఉపాధి కల్పిస్తూ 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు మేము ఏర్పాటు చేసాం. మేము వచ్చినటువంటి ఈ ఒక ఏడాది కాలంలో ఇంకా ఈ 4 నెలలు ఇంకా చాలా ఉన్నాయి. 13,122 కొత్త MSME యూనిట్లు వచ్చాయి, 2,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా 11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ భూసేకరణ కూడా వాళ్ళు భూములు ఏపీఐసిసి ద్వారా 1,600 ఎకరాల భూములు తీసుకున్నారు. సిఆర్ఆర్ కార్పొరేషన్ ఆఫ్ మెట్రో కోచెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బిర్లా గ్రూప్, ఏటీసీ టైర్స్, స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్ ఉందా ఇలా, ఈ కాకుండా స్టీల్ ఫ్యాక్టరీలు ఏం కావాలి నీకు? ఏమి అభివృద్ధి చేశా అంట? నువ్వు చేసిన అభివృద్ధికి, నేను చేసిన అభివృద్ధికి రా, ప్రజల్లోకి వెళ్ళి చర్చించుకుందాం. నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే నీ నియోజకవర్గంలో నువ్వన్నా గెలిచేవాడివి కదా. ఊరక విజయవాడ, నీవు విజయవాడలోనే ఉంటావు కాబట్టి, ప్రెస్ అంతా అందుబాటులో ఉండదు కాబట్టి ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మాట్లాడుతుంది తప్ప. మీరు అభివృద్ధి అమరావతి గురించి మాట్లాడాము మేము మూడు రాజధానులు అంటే, అమరావతిలో మీరు తెచ్చినటువంటి ఒక్క కంపెనీ పేరు చెప్పండి. ఒక్క కంపెనీ మీరు అమరావతిలో తెచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెచ్చాం, విట్ యూనివర్సిటీ తెచ్చాం, ఇంకొక యూనివర్సిటీ తెచ్చాం, ప్రైవేట్ యూనివర్సిటీలకి దారాదత్తం చేసాం. ఈయన అడగాలి అడిగేది, ఒక్కల కన్నా మీరు ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొని వచ్చి ఏదైనా ఒక ఉద్యోగం అన్న కల్పించారా? అమరావతిలో మీరు ఏం చేశారు? మేము వచ్చినాక ఇదిగో ఇవన్నీ వచ్చినాయి, బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? లేదు, మీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అంతకంటే ఎక్కువ మేము వచ్చినటువంటి 14 నెలల్లో ఇచ్చాం. ఇది మేము మీలాగా పబ్లిసిటీ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు. డైరెక్ట్ గా ప్రజలకు నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తాం. మీరు కానీ 10,000 రూపాయల అకౌంట్ లో డబ్బులు వేయాలంటే 10 నెలల నుంచి దానికి సంబంధించి ఓపెనింగ్, రిబ్బన్ కట్టింగ్, దానికి సంబంధించి మళ్ళీ దళారుల వ్యవస్థ, దోచుకోవటం, దాచుకోవటం ఈ మీ దగ్గర ఉంటాయి. మేము ఇక్కడ బటన్ నొక్కితే ఎవరికి మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో పడతాయి. ఇది మాకు మీకు ఉన్న తేడా. మాట్లాడేటప్పుడు ఒక సీనియర్ లీడర్ అయి ఎమ్మెల్యేగా చేసావు అంతకుముందు, ఏం మాట్లాడుతున్నావు అవగాహన తెచ్చుకొని మాట్లాడు బోండావమ్మ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూరు వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే ఎదురు చూస్తున్నారు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో ఎంత త్వరగా ఆ పట్టాలు మా చేతికి అందుతాయని ప్రభుత్వం.